టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి పెళ్ళిళ్ళ స్పెషల్ అండి బెండకాయ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఆయిల్ వేసుకుని దానిలో బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అందులో జిగురు ఉంటుంది కదా అది పోయే వరకు మనం కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి సో వీడియోలో చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ వేసుకుని మనం బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే జిగురు కూడా పోతుందన్నమాట దాంట్లో ఉన్న జిగురు కూడా మనకి పోయి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో అలా కదుపుకుంటూ ఉండాలి సో కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కకు పెట్టుకుందాము అదే పాన్ లో కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి దీనిలో ఇప్పుడు మనం పచ్చి శనగ పప్పు 1 టేబుల్ స్పూన్ సాయ మినపప్పు కూడా కొంచెం వేసుకుంటున్నాము ఆవాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాము కొంచెం సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం ఇంగోనే యాడ్ చేస్తున్నాము ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ పెళ్ళిళ్ళలో మనకి భోజనాల్లో పెడతారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది రైస్ లోకైనా సరే చపాతీల్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాము ముక్కలుగా అయినా సరే వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను టమాటా ముక్కలు కొంచెం మనకి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఉప్పు కొంచెం కారం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు చూసుకోవాలి ఇప్పుడు మనం పెరుగుని స్టవ్ ఆఫ్ చేసుకుని పెరుగుని యాడ్ చేసుకుంటున్నాము బాగా కొంచెం వాటరిష్ గా ఉన్న పెరుగుని యాడ్ చేసుకుని కొంచెం కదుపుకుంటే మనకి మొత్తం కలిసిపోతుంది గ్రేవీ లాగా కలిసిపోతుందన్నమాట దీంట్లో నుంచి ఇప్పుడు ఒక 5 నిమిషస్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి నూనె కొంచెం పైకి తేలిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాము బెండకాయ ముక్కలకు మొత్తం పట్టేలాగా కొంచెం కలుపుకొని సిమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ ని కొంచెం యాడ్ చేసుకుందాము చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉండే బెండకాయ మసాలా గ్రేవీ అంటే చాలా బాగుంటుంది రైస్ లోకి చపాతీ లోకి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత చివరిగా కరివేపాకుని యాడ్ చేసుకుందాము చాలా సింపుల్ గా మనకి సూపర్ గా ఉండేటువంటి బెండకాయ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది ఇది కొంచెం పక్కకు తీసి పెట్టుకుందాము చూసారు కదా ఎంత టేస్టీగా ఉండేటువంటి బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ చపాతీల్లోకి రైస్ లోకి బాగుంటుంది థాంక్యూ